హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ ఎస్డిఎన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి తెలిసిందే కదా మృగశిఖర కార్తె. ఇక మేమైతే చూడండి, ఇంగు బెల్లం ముద్దలు చేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడే భోజనం అయిపోయింది. ఇంట్లో వచ్చేసి ఫిష్, ఇక మామిడి పళ్ళు వచ్చేసి సాయంత్రం తిన్నారు పిల్లలు. ఇప్పుడే 10 నిమిషాలు అయితే భోజనం చేసేస్తాము. ఇక చూస్తున్నారు కదా మా పిల్లలు, మా చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, వీళ్ళతో పాటే ఇప్పుడే భోజనం చేసి వచ్చేసాము. ఇప్పుడు బెల్లం ముద్దలు రెడీ అవుతున్నాయి. ఇంగు బెల్లం ముద్దలు అవి రెడీ కాగానే మీ ముందే వేసుకొని చూపిస్తాము. ఇక ఒకటి చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్, మన ఇంగు బెల్లం ముద్దలు ఎందుకు తింటారని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే, మనకు వచ్చేది వర్షాకాలము. అయితే ఈ ఏదైతే మన ఈ మృగశిర కార్తె, ప్రతి ఒక్కరూ చేపలు తినాలి. చేపలు తినలేని వారు చికెన్ మటన్ గాని తినడం మన హిందూ సాంప్రదాయం. ఖచ్చితంగా అందరు ఇళ్లలో తింటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇంగువ బెల్లం కలుపుకొని మనం ఎందుకు తినాలంటే, నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఎవరికి తోచినంత వాళ్ళు చేపలు గాని మటన్ గాని చికెన్ తెచ్చుకొని తింటారు. అయితే మన పెద్దలు చెప్పిన రహస్యం ఏంటంటే, ఇంగు బెల్లంలో వచ్చేసి ఆరోగ్య రహస్యం ఉంది. అందుకని చెప్పి ఇంగు బెల్లం తినాలని మన పెద్దలు ఎప్పటి నుంచో వెనకటి నుంచి చెప్తున్నారు. అయితే బెల్లంలో కలుపుకొని ముద్దలు చేసుకుని తినడం వల్ల, ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి, ఈ వర్షాకాలంలో చాలా వరకు అనేక రకాలైన వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులను నియంత్రించే శక్తి మనకు ఇంగు బెల్లంలో ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా మృగశిర కార్తె రోజు ఇంగువ బెల్లం ముద్దలు కలుపుకొని తింటే మన శరీరం యొక్క ఉష్ణం, వేడి అనేది ఎక్కువ అయిపోయి మనకు వచ్చే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు అనేటివి నశించిపోతాయని మన పెద్దలు చెప్తున్న మాట. అందరూ అదే పాటిస్తున్నారు, మేము కూడా పాటిస్తున్నాం. మీరు కూడా ఖచ్చితంగా పాటించండి, ఎందుకంటే పెద్దల మాట సర్ది మూట అని ఒక సామెత ఉంది కదా, అది అందరూ పాటించండి. ఇక ఈ వర్షాకాలంలో వచ్చే అయితే ఇంగు బెల్లం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ వర్షాకాలంలో వచ్చేసి ప్రకృతి మార్పు వలన మనకు వచ్చేసి కొన్ని వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ వ్యాధులు మన ధరికి చేరకుండా ఈ ఇంగు బెల్లం అనేది నియంత్రిస్తుంది. కాబట్టి మనము ఇంగువ బెల్లంని తీసుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. సో మేము కూడా అదే పాటిస్తున్నాము, మీరు కూడా ఖచ్చితంగా పాటించండి. ఇక మేము వచ్చేసి ఇంగువ బెల్లం ముద్దలు రెడీ అయినాయి, మీ ముందే తిని చూపిస్తాము. ఫస్ట్ నేను వేసుకుంటాను, నేను వేసుకున్న తర్వాత మా పిల్లలకి వేస్తాను. చూడండి, ఈ సైజు లో వచ్చేసి ముద్దలు చేసుకోవాలి. అందరికి తెలిసిన విషయమే, మళ్ళీ నేను కొత్తగా చెప్తున్నాను, ఏమనుకోకండి. చూపిస్తున్నాను, జస్ట్ మీకు కనపడాలని చూపిస్తున్నాను అంతే. చూడండి, అయిపోయిందండి నాదైతే. నూరు చెప్ప, మా చిన్న పాపకి వేస్తున్నానండి. మా చిన్న పాప కూడా మింగేసింది బానే. ఓకే, పర్లేదు. మా పెద్ద అమ్మాయి భయపడుతుందండి, వేపిస్తాను. హాయ్ చెప్పమ్మ, మా చిన్న పాప హాయ్ చెప్ప. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అరే ఏం కాదు మింగు. సరే ఫ్రెండ్స్, మా పెద్ద పాప భయపడుతుంది. సరే ఫ్రెండ్స్, హాయ్. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే
తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.